బుల్లి తెరపై సక్సెస్ సాధించిన హీరోయిన్లు వెండి తెరపై కెరీర్ను మొదలుపెట్టి సక్సెస్ సాధించాలంటే ఎన్నో అవాంతరాలు ఎదురవుతుంటాయి. బుల్లి తెరపై పనిచేసిన వాళ్ళకి వెండి తెర అవకాశాలు ఇవ్వడానికి కూడా కొంతమంది దర్శక నిర్మాతలు ఆసక్తి చూపరు. సీరియల్ ద్వారా పాపులర్ అయిన నటీమణులు వెండి తెరపై సత్తా చాటుతూ వార్తల్లో నిలుస్తుంటారు కొందరు. అలా సక్సెస్ అయిన వాళ్ళలో కొంతమంది గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. సీతారాంతో సక్సెస్ అయిన మృణాల్ ఠాగూర్కు బుల్లితెర నుంచి వెండి తెరపైకి వచ్చి సక్సెస్ సాధించిన వాళ్ళలో ఒకరు. స్టార్ హీరోయిన్ అన్స్కా సైతం బుల్లితెరపై కెరీర్ను మొదలుపెట్టి తన ప్రతిభతో వెండితెర సక్సెస్ను సొంతం చేసుకున్న అతి కొద్ది మందిలో ఒకరు కావడం గమనార్హం. హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ సైతం మొదటి బుల్లితెరపై పాపులారిటీని పెంచుకుని ఆ తర్వాత వెండితెరపై దృష్టి పెట్టారు. శ్రీవిద్య, వాణి భోజన్, మౌని రాయ్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఈ హీరోయిన్లు విజయవంతంగా కెరీర్ను సాగిస్తున్నారు. టాలెంట్ ఉంటే ఆలస్యంగానైనా వెండి తెరపై సత్తా సాధించడం సాధ్యమని ఈ నటిమణులు ప్రూవ్ చేస్తున్నారు. ఈ హీరోయిన్లో కొంతమంది పెళ్లి తర్వాత కూడా విజయవంతంగా కెరీర్ను కొనసాగిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. బుల్లితెర, వెండి తెరపై గుర్తింపును సంపాదించుకున్న ఈ బ్యూటీలకు స్టార్ సినిమాలలో కూడా అద్భుతమైన ఆఫర్లు వస్తుండడం గమనార్హం. ఈ హీరోయిన్ల పారితోషికాలు కూడా భారీ రేంజ్లో ఉంటున్నాయి. ఈ హీరోయిన్ల రెమ్యునరేషన్ విని షాక్ అవడం ఇతర హీరోయిన్ల వంతు అవుతోంది. రాబోయే రోజుల్లో కూడా ఈ హీరోయిన్లు విజయవంతంగా కెరీర్ను కొనసాగించాలని, మరిన్నో అవకాశాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రాబోయే రోజుల్లో బుల్లితెర, వెండితెర మధ్య గ్యాప్ కూడా తగ్గే అవకాశాలు ఉండే ఉన్నాయి. పాన్ ఇండియా సినిమాల వల్ల స్టార్ హీరోయిన్ల పారితోషికాలు భారీగా పెరుగుతున్నాయి. ఇది ఫ్రెండ్స్, ఇంకెవరైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ హీరోయిన్లు ఏ హీరోయిన్ అంటే మీకు బాగా ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఒక గంట కనిపెడుతూ ఉండండి.